వనవాసానికి బయలుదేరిన సీతారామ లక్ష్మణులు గంగాధరి ఒడ్డునకు చేరుకుంటారు. శ్రీరాముడి ఆదేశానుసారం శృంగిబేరపురం అనేటువంటి ప్రాంతంలో సుమంత్రుడు రథాన్ని నిలపసాగాడు. ఆ ప్రాంతాన్ని నిషాదరాజు గుహుడు పరిపాలించేవాడు. గుహుడు శ్రీరాముడికి పరమభక్తుడు. గంగానది ఒడ్డున సీతారాములు ఉన్నారని తెలుసుకున్న గుహుడు అక్కడకు వచ్చాడు. దూరం నుంచే అది గమనించిన రాముడు ఎదురు వెళ్ళి గుహుడిని గుండెలకు హత్తుకున్నాడు. గుహుడు ఆనందంగా రాముడికి స్వాగతం పలికి, నీకు అయోధ్య ఎలాగో నాకు ఈ నగరము అంతేనయ్యా, నీకోసం నన్నేం చేయమంటావో చెప్పు, నీ వంటి అతిథి మరెవ్వరైనా దొరుకుతారా అని అన్నాడు గుహుడు. రాముడి కోసం భక్ష్య భోజ్య లేహ్య చోష్య పానీయాదులను తీసుకుని వచ్చి అర్పించాడు. కానీ రాముడు వాటిని సున్నితంగా తిరస్కరించాడు. తాను వనవాస దీక్షలో ఉన్న విషయం గుర్తు చేసి పంచభక్ష్య పరమాన్నములు స్వీకరించలేనని, ప్రేమతో ఈ రాజ్యం కూడా అయోధ్య అన్నావు కదయ్యా, అప్పుడే నా కడుపు నిండిపోయింది అన్నాడు శ్రీరామచంద్రుడు. వీలైతే తన అశ్వానికి మేత తెప్పించమని అడిగాడు. రాముడు నారచీరను ధరించి సంధ్యావందనము చేసి లక్ష్మణుడు తెచ్చిన నీటిని మాత్రమే ఆహారంగా స్వీకరించాడు. చీకటి పడ్డాక సీతాసమేతుడై కటికనేలపై పడుకున్నాడు. అది చూచిన గుహుడికి దుఃఖం ఆగలేదు. ఇక మరుసటి రోజు రాముడు గుహుడిని పిలిచి, గుహ, ఇక నుండి నేను ఒక తపస్వి ఎలా బతుకుతాడో అలా బతకాలి, అందుకని నువ్వు నా కోసం మర్రిపాలు తీసుకురా అన్నాడు. గుహుడు స్వయంగా వెళ్ళి మర్రిపాలను తీసుకొచ్చాడు. అప్పుడు రాముడు గుహుడిని ఆ మర్రిపాలను తన తల మీద పోయమన్నాడు. మర్రిపాలు పోశాక జిగురుతో ఉన్న ఆ జుట్టుని జటల కింద కట్టేసుకున్నాడు రాముడు. అక్కడున్న వాళ్ళందరూ రాముడి ధర్మ నిష్ఠకి ఆశ్చర్యపోయారు. ఇక సమయం అయిపోయిందని అనిపించిందేమో రాముడు గుహుడి వైపు చూశాడు. గుహుడు గంగానదీ తీరంలో ఉన్న పడవను సిద్ధం చేసి నిలబడ్డాడు. సీతారామ లక్ష్మణులు గుహుడి పడవ ఎక్కి గంగానది దాటి వెళ్ళిపోయారు. రాముడు గంగానది దాటిపోతుంటే తన ప్రాణం పోతున్నట్లుగా భావిస్తాడు గుహుడు. తర్వాత రాముడిని వెతుక్కుంటూ వచ్చిన భరతుడికి కూడా సకల మర్యాదలు చేయసాగాడు. తన జీవితాంతం రాముడినే ఆదర్శంగా తీసుకొని రాజ్యపాలన సాగించారు. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.